కొంచెం చెప్తా బో సార్, 1 మినిట్ సార్, టెంపుల్ షాట్ ఫోన్. అన్న అన్న నేను సైడ్ అన్న కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు విశ్వమంతం కూడా శ్రీమన్నారాయణ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా కానీ, ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం, వారి దర్శనం కూడా చేసుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఒక పెళ్లి నిమిత్తం నేను రావడం జరిగింది. ఎనీ హోమ్ మీకు అందరికీ తెలుసు, 2 రాష్ట్రాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి, 2 రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, అందరూ ఆయురారోగ్యాలతో. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మరి తెలంగాణ రాష్ట్రం మీకు అందరికీ తెలుసు ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి ఏపీ రాష్ట్రంలో కూడా ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, రైతాంగం ప్రత్యేకించి అందరూ రైతులందరూ సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలు ఆయురారోగ్యాలతోనే ఐశ్వర్యాలతోనే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ప్రజలకందరికీ ఏముంటుందేమో చూస్తుందే కదా రొటీన్గా, ఇప్పుడు వాళ్ళేమో పాడిందే పాట అనేది వాళ్ళ పని, ప్రభుత్వం వాళ్ళ పని, వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అపోజిషన్గా ఉన్నవాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాలి. ప్రజలు ఇంత బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, కాబట్టి అల్టిమేట్గా అపోజిషన్ పార్టీస్ కానీ మిగిలిన కంటెస్ట్ చేసినటువంటి పార్టీలు కానీ కొంతకాలం సమయం ఇవ్వాలి. పరిపాలన ఏ విధంగా సాగుతుంది, ప్రజలు ఆశించిన మేరకు జరుగుతుందా, రెండోది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు జరుగుతున్నాయా చూడాలి. అట్లా కాకుండా ఎలక్షన్ అయిన 20 రోజుల నుంచే రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కదే, ఇప్పుడు అది బట్టిగా వాళ్ళ కర్మ వాళ్ళని ఎవరేం చేయలేరు. తప్పకుండా మరి గవర్నమెంట్లు మంచి పరిపాలన చేసుకొని ముందుకెళ్తారు, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటారు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్టం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అది కరెక్టా రాంగా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, దానికి నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదే. కలవడం అనేది 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు ఇండస్ట్రీ ఉంది, అందరూ సంతోషంగా ఉండాలి. హైదరాబాద్లో మొత్తం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. రెండోది షూటింగ్ కూడా వైజాగ్ కానివ్వండి, గోదావరి జిల్లాలో రెగ్యులర్గా జరిగేది, అందరూ కూడా అక్కడిక్కడ కలయికతో ఉన్నటువంటి ఇండస్ట్రీ హ్యాపీగా ఇక్కడ ఆ బెనిఫిట్స్ రావాలి, అక్కడ వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రావాలి. అంతేగాని వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు అడిగితే నేను చెప్పలేదు. థ్యాంక్ యూ.